గద్వాల పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గద్వాల శాసనసభ్యులు బర్ల కృష్ణమోహన్ రెడ్డి పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చదువు నేర్చుకునే విధంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కరోనా విస్తరించడంతో పాఠశాలలు ప్రారంభం కాక విద్యార్థులు ఇంట్లోనే ఉంటున్న సందర్భంగా విద్యార్థులకు విద్యను అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి వహించి పిల్లలు చదువుకునే విధంగా సహకారం అందించాలని కోరారు. జిల్లా విద్యాధికారి సుషిందర్ రావు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పాఠశాలల విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయకర్త వెంకటరాములు, ఎంపీపీ ప్రతాపగౌడ్, కౌన్సిలర్ అనిత శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాధికారి సుషిందర్ రావు, ఎంఈఓ సురేష్, హెచ్ఎం రవికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం కూడా ఈరోజు కరోనా బారిన అంటే విద్యార్థుల భవిష్యత్తు కూడా అంధకారంలో ఉంది. ఈరోజు ఏంటంటే ఇటువంటి సమయాన్ని మీరు ఇళ్లలో కూర్చొని ఈ వినియోగించుకుంటే భవిష్యత్తు ఉంటుంది. ఏంటంటే ఇది ఎప్పుడు కూడా పర్మనెంట్ గా ఉండదు. ఒక 2-3 మంత్స్ లో దీని మీద ఒక రిజల్ట్ వచ్చి టీకాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఈ 3-4 నెలలు మొన్ననే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగకుండా కూడా ప్రమోట్ చేయడం జరిగింది. అన్ని క్లాసులను ప్రమోట్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈరోజు ఈసారి అనుకోకుండా ఇటువంటి పరిస్థితి రావడం, ఈ కరోనా ఎక్కడైతే వ్యాప్తి చెందకూడదని ఒక ప్రభుత్వం దూరదృష్టితోన ఈ స్కూల్స్ యావత్ ప్రపంచం కూడా ఈరోజు స్కూల్స్ ని బంద్ చేసి అంటే ఎడ్యుకేషన్ మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా అంటే బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే దీని వల్ల వ్యాప్తి చెందుతుంది, ప్రతి ఇంటికి ఈ కరోనా వ్యాప్తి చెందుతున్న ఒక ఉద్దేశంతో ఈ ముందు చూపుతున్న ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి అవకాశం అంటే ఎందుకంటే మీరు మంచి ఇంట్లో ముందస్తుగానే ఈసారి 10th క్లాస్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక దిక్కు అదృష్టం అనుకున్నా బాధాకరం అనేది కూడా అర్థం కావడం లేని పరిస్థితి. ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.